ప్రభుత్వ పాఠశాలల్లోకి మీడియాను ప్రతిపక్ష రాజకీయ నాయకులు రాకుండా అడ్డుకోవడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లొసుగులు బయటకు వస్తాయని, ప్రభుత్వం అనిచేవితకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఏఎస్ఎఫ్ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లోపల ఉన్నటువంటి లొసుగులు వర్షాల నేపథ్యం లోపల బయటకు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఏదైతే మీడియాను కానీ తర్వాత విద్యార్థి సంఘాలను కానీ ప్రభుత్వ పాఠశాలలకు అనుమతి లేదు అని చెప్పి నిరసిస్తూ ఇటు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యం లోపల నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలం లోపల ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నటువంటి పలు లోపాలు ఇటు బయటకు వస్తున్నటువంటి నేపథ్యం లోపల పాఠశాల లోపల ఇటు మీడియా అలో లేదు అని చెప్పి ఆంక్షలు విధించినటువంటి నేపథ్యం లోపల అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మన కొంతమంది విద్యార్థి సంఘ నేతలు ఉన్నందుకు అంటే ప్రభుత్వము ఈ విధంగా ఈ వర్షాకాల నేపథ్యం లోపల స్కూల్ లోపల ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నటువంటి లోపాలను బయటకు వస్తున్నటువంటి నేపథ్యం లోపలనే మీడియాపై ఆంక్షను విధించడం జరిగిందా? అవును, తప్పకుండా. ఇలా మీడియా అనేది ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను ప్రజల్లోకి తీసుకురావడం వలన తమ ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇలా మీడియాను గొంతు నొక్కడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సంక్షేమ హాస్టళ్లను, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించండి. అంతేగాని సమస్యలను వెలికితీస్తున్నటువంటి మీడియాను కానీ విద్యార్థి సంఘాల కానీ మీరు పాఠశాలకు రావద్దనడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు మరొకసారి మీరు చేసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఉద్యమాలు చేస్తాం, మీడియాను కలుపుకొని చేస్తాం. మీరు చెప్పండి, అంటే ఇటీవల కాలం లోపల దాదాపుగా ఇటు మా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ పుట్టినరోజు సందర్భంగా ఇటు కొంతమంది గురుకుల పాఠశాల లోపల ఇటు వ్యాయామాలు అంటే హ్యాపీ బర్త్డే టు కేటీఆర్ అనేటువంటి చేస్తున్నటువంటి బయటకు రావడంతోనే ఇలా ఆంక్షలు విధించారా? రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు వాళ్ళ పుట్టినరోజు ప్రభుత్వ పాఠశాల జరుపుకోవచ్చు. ఇలా ముఖ్యమంత్రి మనోడు ప్రభుత్వ పాఠశాలను ఇలా ప్రభుత్వం పట్టించుకుంటలే చూస్తే బాధ అనిపిస్తుందని హిమాన్షు మాట్లాడిన మాటలు ఇలా కేసీఆర్ విద్యా వ్యవస్థ పట్ల వ్యవస్థ తీరును ఇలా తీటతలమైంది. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యం వేస్తూ ప్రభుత్వ పాఠశాల సమస్యలను వెలికితీసేటువంటి విద్యార్థి సంఘాలు మీడియాకు ప్రభుత్వ పాఠశాల రానివద్దంటూ డిఓలకు ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటు. అసలు మీకు ఎందుకు మీడియా విద్యార్థి సంఘాలు ఇంత భయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా మీడియా విద్యార్థి సంఘాలు సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతున్నటువంటి వారి సమస్యలు పరిష్కరించాలని కోరితే ఇలా ప్రభుత్వం మేము పరిష్కరించాం, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం, వాళ్ళని గడిలో వాళ్ళలాగా పూర్తిగా బడుల్లో గడిలాగా నిర్బంధిస్తూ సమస్యలను బయటికి రానివ్వమంటూ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎవరైనా అడ్డుకున్నా, ఎవరైనా కుట్ర చేసినా ప్రభుత్వ పాఠశాల బరాబర్ సందర్శన కోసం, బరాబర్ విద్యార్థుల సమస్యల కోసం మీడియా విద్యార్థి సంఘాలు విద్యార్థులకు అండగా ఉంటాయని తెలుపుతా ఉన్నాం. మొత్తానికైతే ఇటు ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నటువంటి లోపాలను బయటకు తీస్తున్నటువంటి నేపథ్యం లోపలనే ఇటు మీడియా పైన ఆంక్షలు విధించడాన్ని ఏఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ కన్మేర్ నుండి.